మన జీవితంలో మనం కొన్ని కొన్ని విషయాలకు చాలా భయపడుతూ ఉంటాం ఒక్కొక్కరు ఒక్కొక్క అంశానికి భయపడుతూ ఉంటారు అయితే మనలను భయపెట్టే చాలా అంశాల్లో చాలా విషయాల్లో ఒక విషయం నీరు నీరు మనలను ఏ విధంగా భయపెడుతుంది నీరు కలిగించే ఈ భయం నుండి మనం ఏ విధంగా గెలవాలి ఈరోజు పాఠంలో నేర్చుకుందాం అండి సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రియులైన మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా పరిశుద్ధ గ్రంథాన్ని మనం క్రమంగా ధ్యానిస్తూ ఆది మొదటి అధ్యాయంలో నుండి వచ్చిన తర్వాత వచ్చినాన్ని అర్థం చేసుకుంటూ ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటూ ఉన్నాం ఈరోజు ఆదికాండం మొదటి అధ్యాయం తొమ్మిది పది వచ్చినాల్లో నుండి కొన్ని విషయాలు చూద్దాం దేవుడు ఆకాశము క్రిందనున్న జలముల చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారం దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను అది మంచిదని దేవుడు చూశాను ఈ వచ్చినంలో దేవుని కూర్చి మనం నేర్చుకోవటానికి కొన్ని పాఠాలు ఉన్నాయి మన దేవుడు సర్వాధికారి అనే విషయాన్ని ఈ వచ్చినం మరలా గుర్తు చేస్తూ ఉంది దేవుడు తన అధికారాన్ని చూపించలేని ప్రాంతము చూపించలేని అంశము ఏదీ లేదు దేవునికి అన్నిటి మీద అధికారం ఉంది దేవుడు నీటిపై కూడా అధికారం కలిగిన వాడుగా ఉన్నాడని ఈ వచ్చిన చదవగానే మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు నీరు కూడా దేవుని యొక్క మాటకు లోబడుతుంది చూడండి ఎంత చక్కగా ఈ మాటలు ఉన్నాయో అసలు దేవుడు నీటికి ఇక్కడ ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అర్థమవుతుందా నీటికి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఏమంటున్నాడు ఆకాశము క్రింద ఉన్న జలాలు రెండవ దినపు సృష్టిలో జలముల మధ్య విశాలము చేసి ఈ జలములను వేరుపరిచాడు అంటే కొంత భాగం జలము పైకి వెళ్ళిపోయింది ఇంకొంత భాగం జలము కిందుండిపోయింది ఇప్పుడు ఆ పైనున్నటువంటి జలము ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ ఖాళీకి దేవుడు ఆకాశం అని పేరు పెట్టాడు విశాలము ఆకాశం అది రెండవ దినపు సృష్టి మూడవ దినపు సృష్టిలో కింద ఉన్నటువంటి జలము మీద దేవుడు దృష్టి పెట్టాడు ఇప్పుడు క్రింద ఉన్న జలముతోటి దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు ఆకాశము క్రింద ఉన్న జలము ఒక చోటనే కూర్చబడాలి వింటున్నారా ఆకాశము క్రింద ఉన్నటువంటి జలము ఒక చోటనే కూర్చబడాలి ఇది ఎలా ఉందంటే నీళ్ళన్నీ ఒక చోటకు రండి అని పిలిచినట్టుగా పిల్లలందరూ లైన్లో నుంచోండి అన్నట్టుగా దేవుడు నీటికి చెప్తున్నాడు నీళ్ళన్నీ ఒక చోటకు రండి అని చెప్పి దేవుడు వాటిని పిలుస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం నీళ్ళన్నీ ఒక చోటకు వచ్చి ఆరిన నేల కనపడాలి అని దేవుడు చెప్పాడు నిజంగా దేవుడు నీటిపైన అధికారము కలిగిన వాడుగా ఉన్నాడు ఈ గురించి మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని సందర్భాలు మనం గుర్తు చేసుకోవచ్చు నీళ్ళ గురించి నీళ్ళల్లో ప్రయాణించే సందర్భాల్లో మనకు భయం ఏర్పడుతుంది ఇంకొక విషయం గమనిద్దాం ఇక్కడ నీళ్ళ మీద దేవునికి అధికారం ఉంది ఆ నీటి ద్వారా ఇప్పుడు ఇక్కడ ఈ వచ్చినలో దేవుడు నీళ్ళన్నీ ఒక చోటకి రావాలి అంటే అవి ఒక చోటకి వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం అలాగే నీళ్లకు దేవుడు ఇంకొక రకమైన ఆజ్ఞని ఇచ్చినా కానీ ఆ ఆజ్ఞన ప్రకారంగా నీళ్ళు చేస్తాయి యేసుక్రీస్తు వారు తన శిష్యులతో పాటు ఒక విందుకు హాజరయ్యాడు కానా అనేటువంటి ఊర్లో ఆ విందు జరిగింది కానా అనేటువంటి ఊర్లో ఆ విందు జరిగినప్పుడు అక్కడ అదొక వివాహము ఆ వివాహపు విందులో వారికి వచ్చే ప్రతి ఒక్కరికి ద్రాక్షరసాన్ని వారు ఇచ్చేవారు ద్రాక్షరసం అయిపోయింది ద్రాక్షరసం అయిపోతే ఆ పెళ్ళిలో ఆ వివాహంలో ద్రాక్షరసం అయిపోతే సంతోషం ఉంటుందా ఎవరైనా సంతోషంగా ఉంటారా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె సంతోషంగా ఉంటారా బంధువులు సంతోషంగా ఉంటారా ముఖ్యంగా ఈ పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు యొక్క తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారా అదొక రకమైన బాధ అప్పుడు వరకు ఉన్నటువంటి మూడంతా మారిపోద్ది ఆ సమయంలో యేసుక్రీస్తు వారికి ఆ విషయం తెలియపరచబడితే ఏసై ఏం చేశాడు అక్కడ ఆరు రాతి బాణలుంటే ఆరు రాతి బాణల నిండా అక్కడ పనిచేసే వారిని పిలిపించి మీరు నీళ్లు తీసుకొచ్చి ఆ ఆరు రాతి బాణలను నింపండి అన్నాడు అర్థమవుతుందా ఆ ఆరు రాతి బాణలను నీళ్లతో నింపండి అన్నాడు వాళ్ళు నింపడం పూర్తవగానే వాళ్ళకి వాళ్ళకేం చెప్పాడంటే ఇప్పుడు మీరు మీరు నింపినటువంటి ఆ బాణలో నుండి నీళ్లు ముంచుకొని తీసుకొని వెళ్ళి విందు ప్రదానికి ఇవ్వండి అన్నాడు వాళ్ళు ఎప్పుడైతే ఆ బాణలో నీళ్లు ముంచుకొని తీసుకెళ్లి విందు ప్రదానికి ఇచ్చారో ఆ విందు ప్రధాని దాన్ని తాగి ఇంత మంచి ద్రాక్ష రసం ఎక్కడ దొరికింది ఇప్పుడు వరకు మీరు దీన్ని ఏ విధంగా సేవ్ చేయగలిగారు అని ఆశ్చర్యపోతూ ఆయన మాట్లాడాడు ఈ అంశాన్ని గురించి ఒక దేవుని సేవకుడు ఆలోచిస్తూ ఒక రచయిత ఆలోచిస్తూ తన కవి హృదయాన్ని ఉపయోగించి ఇలా చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ నీటి వైపు చూసినప్పుడు ఆ నీళ్ళు సిగ్గుపడి ఎర్రగా అయిపోయినాయి అంట సిగ్గుపడితే మనం సిగ్గుపడితే మన ముఖం ఎర్రగా మారిపోతుంది యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు నీళ్ల వైపు చూసినప్పుడు ఆ నీళ్లు సిగ్గుపడి తెల్లగా ఉన్న నీళ్లు కాస్త ఎర్రగా మారిపోయినాయి లేకపోతే నీళ్లు సిగ్గుపడి ఎర్రగా మారిపోయినాయి అని ఆయన వ్యాఖ్యానించే ప్రయత్నం చేశాడు అక్కడ నీటిపై అధికారము కలిగిన వాడుగా దేవుడు ఉన్నాడని మనం చూడవచ్చు ఆ నీటిని ద్రాక్షరసంగా దేవుడు మార్చాడు దాని ద్వారా వాళ్ళ హృదయంలో సంతోషం తీసుకొచ్చాడు వారి యొక్క సంతోషం ఆవిరి కానివ్వకుండా యేసుక్రీస్తు వారు తన కార్యాన్ని జరిగించాడు అంతేకాదు యేసుక్రీస్తు వారు మరొక సందర్భంలో తన శిష్యులతో పాటు ఒక ధోనిలో ప్రయాణిస్తూ ఉన్నాడు ఇది సముద్రం మీద చేసేటువంటి ప్రయాణం సముద్రం మీద ప్రయాణిస్తూ ఉన్నప్పుడు అంటే సముద్రంలో వీరు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ దోణిలో అడుగు భాగాన నిద్రిస్తూ ఉన్నాడు భూలోకంలోనికి వేసాయి వచ్చినప్పుడు శరీరాన్ని ధరించుకొని ఆయన వచ్చాడు ఆయన ఒక మాయా రూపి కాదు శరీరధారిగా మన మధ్య ఆయన నివసించాడు సో ఆయనకు మనలాగే రక్త మాంసాలు భూలోకంలో ఉన్నప్పుడు ఉన్నాయి మనలాగా ఆయన అలిసిపోయాడు మనలాగా ఆయన ఏడ్చాడు మనలాగా ఆయన ఆకలి కొన్నాడు మనలాగా ఆయన దప్పిగొన్నాడు మనలాగా ఆయన నిద్రపోయాడు అంటానికి ఇది ఒక ఉదాహరణ ఇదొక విషయం గమనించాలి ప్రభో యేసు క్రీస్తు వారు భూలోకంలో ఉన్నప్పుడు నూటికి నూరు శాతం మానవుడు నూటికి నూరు శాతం దేవుడు హండ్రెడ్ పర్సెంట్ ఆయన దేవుడు హండ్రెడ్ పర్సెంట్ ఆయన మానవుడు ఇలా కనిపించి అలా మాయమయ్యే ఒక మెరుపులాగానో ఒక మాయా స్వరూపంలాగానో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద లేడు శరీరదారిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు శరీరధారిగా మరణించాడు శరీరధారిగా సమాధి చేయబడ్డాడు శరీరధారిగానే తిరిగి లేచాడు శరీరదారిగానే ఎక్కిపోయాడు శరీరధారిగానే మరలా వస్తాడు అయితే పునరుద్ధానుడైన తర్వాత ఆయన శరీరము మహిమా శరీరము పునరుద్ధాన శరీరం అనే కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగినదిగా మారిపోయినప్పటికీ ఇది ఆ సమయం మొదలుకొని తాను ఎప్పుడైతే ఒక శరీరాన్ని ధరించుకొని భూలాకానికి వచ్చాడో ఆ సమయం మొద మొదలుకొని శరీరధారిగానే ఆయన ఉన్నాడు ఇక ఎప్పటికీ అలాగే ఉంటాడనే సత్యం మనం గ్రహించాలి సరే యేసుక్రీస్తు ప్రభు అలా నిద్రపోతూ ఉంటే సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు గాలి ఎక్కువైతే ఈ దోణ అటూ ఇటూ అల్లాడటం అనేది సహజం ప్రయాణం సవ్యంగా ముందుకు సాగదు ఇది అటు ఇటు ఊగుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు నీళ్ళు వచ్చి లోపల పడటం భయమేస్తుందమ్మో ఈ దోనె మునిగిపోతుందేమో మేము మునిగిపోతామేమో అనేటువంటి భయం తుఫాను హెచ్చరికలు చెప్పేటప్పుడు కూడా గాలి ఇన్ని కిలోమీటర్ల వేగంతో గాలి వీయబోతుంది కాబట్టి మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దు అని చెప్తారు అలాంటి సమయంలో ప్రయాణాలు ఏమైనా ఉంటే ముందుగానే వాయిదా వేసుకుంటారు ప్రయాణాలు చేయడానికి ఇష్టపడరు సో వీళ్ళు ఈ విధంగా ప్రయాణం చేస్తూ ఉండగా ఇలాంటి పరిస్థితి ఏర్పడితే యేసుక్రీస్తు వారేమో చక్కగా నిద్రపోతూ ఉన్నాడు వీళ్ళకి రో వీళ్ళకి సమయం గడిచే కొద్దీ భయం ఎక్కువ అవుతూ ఉంది ఇక చేసేది లేక యేసుక్రీస్తు ప్రభు వారిని నిద్ర లేపారు అయ్యా అయ్యా లేయ్యా మేము ఈ విధంగా మునిగిపోతున్నాం అని చెప్పి యేసుక్రీస్తు వారిని నిద్ర లేపితే క్రీస్తు వారు నిద్ర లేచి ఏం చేశాడో తెలుసా పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా రాయబడింది మార్కుస్ వార్త నాలుగో అధ్యాయ ముప్పై తొమ్మిదో వచ్చినాలో ఆయన నిద్ర లేచి గాలిని గద్దించి గాలిని గద్దించి సముద్రంతో చెప్పాడు నిశ్శబ్దంగా ఉండు గాలిని గద్దించి నిశ్శబ్దంగా ఉండు అని సముద్రంతో చెప్పాడు ఎప్పుడైతే ఆయన గాలిని గద్దించి నిశ్శబ్దంగా ఉండని సముద్రంతో చెప్పాడో అప్పుడు సముద్రము నిమ్మలమైపోయింది గాలి అనగిపోయింది సముద్రము నిమ్మలమైపోయింది అయితే ఏ ఈ కార్యం చేసిన తర్వాత ఇది చూసిన వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు అదే నలభై ఒకటో వచ్చిన వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవి ఎంత ఆశ్చర్యం గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవి అంటే నీటి మీద దేవునికి ఉన్నటువంటి అధికారాన్ని చూడండి కొన్నిసార్లు మనం నీళ్ళల్లో ప్రయాణం చేసేటప్పుడు భయపడతాం నీళ్ళల్లో ప్రయాణం చేసేటప్పుడు కొన్ని ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి అయితే మనకు ఒక వాగ్దానం ఉంది ఆ వాగ్దానం ఏంటంటే యష్యా గ్రంథం నలభై మూడవ అధ్యాయం రెండవ వచ్చినలో చెప్పబడిన మాట నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉండేదను నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పుర్లిపారవు వింటున్నారా జలముల మీ జలములలోబడి దాటునప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను నదులలోబడి వెళ్ళేటప్పుడు అవి నీ మీద పొర్లిపారం ఇదొక వాగ్దానం నీటి మీద దేవుడు అధికారం కలిగిన వాడుగా ఉన్నాడు సో నీటికి ఆయన ఆజ్ఞాపించేవాడు ఈ దినం దేవుని మాటలు వింటుండగా మన దేవుని యొక్క శక్తిని మనం గ్రహించి దేవునికి మనం లోబడి జీవించే వారమై ఉండాలి దేవునికి మనల్ని మనం అప్పగించుకొని మన కష్ట నష్టాల్లో దేవునికి మనము లోబడి జీవించాలి ఆయనకు అప్పగించుకోవాలి శిష్యులే విధంగా ఆ సమయంలో ఏసుక్రీస్తు వారిని లేపారో మన జీవితంలో మనం అనుభవిస్తున్న కష్టాలన్నిటి మధ్య దేవుడు ఇది చేయగలడు ఇది చేయలేడు అని మనం భావించకుండా అన్నిటి మధ్య దేవుని మీద మనం ఆధారపడేటువంటి వారుగా ఉండాలి ఆయన నీటి మీద కూడా అధికారం కలిగిన వాడుగా ఉన్నాడు కొన్నిసార్లు సముద్రంలో ప్రయాణించవలసి వచ్చినప్పుడు నీళ్ళల్లో ప్రయాణించవలసి వచ్చినప్పుడు నీళ్ళ వలన మనకు ఆపద కలిగే సమయాలు ఏర్పడినప్పుడు దేవుని వైపు మనం చూస్తే అయ్యా మమ్మల్ని రక్షించని దేవుణ్ణి మనం వేడుకుంటే దేవుడు మనల్ని రక్షించడానికి సమర్థుడై ఉన్నాడు ఖచ్చితంగా దేవుడు మనల్ని రక్షిస్తాడు కాబట్టి దినా నీ మాటలు వింటుండగా నీటి మీద ఆయనకు అధికారం ఉందని తెలుసుకుందాం నీటి మీద ఆయన అధికారం గలవాడని తెలుసుకుందాం ఆ నీటిని దేవుడు మన ఆనందము తొలగిపోకుండా మన దుఃఖాన్ని తొలగించి సంతోషాన్ని నింపటానికి ఆయన వాడుకుంటాడు అలా వాడుకునే శక్తి ఆయనకు ఉందని తెలుసుకుందాం అంతేకాకుండా మనం మునిగిపోయే సందర్భాలు వచ్చినప్పుడు మనలను మునిగిపోనివ్వకుండా పైకి లేపి మనము చనిపోకుండా మన ప్రాణాన్ని నిలబెట్టి ప్రతి విధమైన ఆపద నుండి తప్పించుటకు దేవుడు సమర్థుడని విశ్వాసం ఉంచి అన్ని సందర్భాల్లో దేవునికి అప్పగించుకుంటూ జీవించే జీవితాన్ని కలిగి ఉందాం ఈ మాటలు మీకు అర్థమైతే దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి దేవుని ప్రేమను తెలుసుకోండి మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ భయమునకు తావివ్వకుండా సర్వశక్తిమంతుడు మనకు ఎల్లప్పుడూ ఉండే దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకొని ఆయన విశ్వాసం ఉంచి ఆయనకిష్టంగా నడుచుకోవటానికి తీర్మానం చేసుకొని ఆ తీర్మానాన్ని ప్రార్థనాపూర్వకంగా పూర్వకంగా నాతో పాటు దేవుని సన్నిధిలో తెలియజేయాలని మనం చేస్తూ ఉన్నాను తండ్రి తండ్రిని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మీకున్నటువంటి అపరిమితమైన శక్తిని బట్టి సర్వాధికారమును బట్టి దేన్నైనా చేయగల సామర్థ్యమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం మీరు మా దేవుడు అయినందుకు మిమ్మలను గనపరుస్తూ ఉన్నాం మా సంతోషాన్ని కోరుకునే వారుగా మీరున్నందుకు మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం మా దుఃఖాల్లో కష్ట నష్టాల్లో మాతో పాటు ఉండటానికి ఈ ఏలుగా ఈ లోకానికి దిగువచ్చినందుకు మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం మేము ఎదుర్కొనే సమస్యలన్నిటిలో నిన్ను వేడుకునే ప్రతి ఒక్కరికి సహాయం చేసే దేవుడు మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం సర్వాధిపత్యము కలిగిన వాడవై మా కష్ట నష్టాల్లో మాకు సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి నేను స్థుతిస్తూ ఉన్నాం ఈ నీ మాటలు విన్నవారిలో ఎవరైతే బ్రవా నీ శక్తిని గుర్తించి నిజంగా గుండా సమస్యలు గుండా వెళుతూ మునిగిపోయే పరిస్థితులు గుండా వెళుతూ నీ వైపు చూస్తున్నారో వారికి విడుదల దయచేయండి రకరకాలైన భయములతో కొనసాగుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఆ భయం అంతటి నుండి విడుదల దయచేయండి వారు వారి జీవితంలో ప్రవ్వా నీ విశ్వాసం ఉంచి కొనసాగుతున్న విధానాన్ని బట్టి ఎంతగానో మేలు పొందే కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తున్న కొలది నీ గొప్పతనాన్ని మరింతగా మేము తెలుసుకుంటూ నీకు ఇష్టంగా రోజు రోజుకి మేము మార్చబడుతూ మా జీవితంలో ప్రవ్వా మేము అనేక మందికి నిన్ను పరిచయం చేసే కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో మేలును కలుగు చేయమని సహాయం చేయమని మా ఈ వాక్య ప్రయాణంలో తోడయుండి అనుదినము నీ మాటల చేత మమ్మల్ని మీరు బలపరచమని ప్రభువును రక్షకుడైన యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు మీకు తోడయుండి ప్రతి విధమైన ఆపదలోనూ తన అధికారమును కనబరిచి మిమ్మను సంతోషింపజేయునుగాక ఆమెను